విద్యను వైద్యాన్ని డబ్బుతో కొరడం నేరమే అవుతుందని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షులు సదానంద రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ విద్యను వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వమే ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24న ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు. హైదరాబాద్లో జరిగిన మీడియా వేదికగా ఆయన వివరాలు వెల్లడించారు. ప్రజలందరికీ ఉచితంగా అందించాల్సిన విద్య వైద్యం కొందరు పాలకుల అధికారుల స్వలాభం అవినీతి కారణంగా ప్రజలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. ఓ పథకం ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి ప్రజల శ్రమను సంపదను దోచుకుంటూ ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. పేరుకు మాత్రం ప్రజల కోసం మేమింత ఖర్చు చేస్తున్నాం అంత ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారే కానీ ప్రజలకు మేలు చేసిన పాపాన పోలేదన్నారు. ఉచిత వైద్యం ప్రభుత్వమే అందించాలి. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల వ్యవస్థల యొక్క జోక్యము ఉండకూడదు. ఈ ప్రైవేట్ కార్పొరేట్ వారి జోక్యం కారణంగా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ ఆస్తులను వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోతున్నారు. దాని కారణంగా వాళ్ళ జీవితాంతం కష్టపడ్డ వాళ్ళు పైకి ఎదగటం లేదు, అటు క్రిందికి పోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళలో ఒకట వాళ్ళే కుమిలి కుమిలి ఏడుస్తూ దిక్కు ముక్కు లేని వారిగా ఈ మన సమాజంలో జీవిస్తున్నారు. కావున ఈ విద్య వైద్యము అనేవి ప్రజల హక్కులు. ఈ హక్కులను డబ్బుతో ముడిపెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ హక్కులను ఏ ప్రభుత్వమైనా ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా ఒక లాభసాటి వ్యాపారంగా మార్చడం కూడాను నేరం చేసినట్లుగానే భావించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. తన సంతానాన్ని సరిగ్గా పెంచలేని తల్లిదండ్రులు తప్పు చేసినట్లుగాను ప్రజలను కూడాను సరిగ్గా చూడలేని ప్రభుత్వాలు కూడాను నేరం చేసినట్లుగాను తప్పు చేసినట్టుగానే భావించాలి. ఈ రెండు సంస్థలను వ్యవస్థలను స్వార్థ రాజకీయ నాయకులు అధికారులు పాలకులు మధ్యవర్తులు వ్యాపారస్తులు ఒకటిగా ఒక గ్రూపుగా ఏర్పడి ఈ రెండింటిని ప్రజలకు దూరం చేస్తున్నారు. దీనికి అధికారులు మధ్యవర్తులు వ్యాపారస్తులు ఏకమై ఒక మాఫియా మాదిరి తయారై ఈ రెండు రంగాలను ప్రజలకు దూరం చేస్తున్నారు. కంచె చేడు మేసిన చందంగా వీళ్ళు ఈ రెండు రంగాలను తయారు చేశారు.